కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నిరసిస్తూ నేడు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయం మీదట రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కమిషన్ క్వింటాలకు 440కు పెంచాలని డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు నీలం తిరుపతి మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కనీస వేతనం 40,000 పెంచాలని లేని పక్షంలో క్వింటాలకు 440 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 11వ తారీఖున జిల్లా కేంద్ర నిరసన కార్యక్రమాలతో పాటు 18న హైదరాబాద్ లోని ఇంద్రా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు. ఆగస్టు 2 తారీఖున ఢిల్లీలో 570,000 మందితో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు భాగ్యలక్ష్మి, మైసవ్వ, రజని, దేవదాజ్, రాజేశ్వర్, కవిత, అనురాధ, కవిత తదితరులు పాల్గొన్నారు. లేదు అంటే ఒక క్వింటాలకి 440 రూపాయల చొప్పున ఇవ్వాలి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మరియు 11వ తారీఖు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ఉంటుంది. 18వ తారీఖు రాష్ట్రం హైదరాబాద్ నడిబొడ్డున్న ఇంద్రా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి ఆగస్టు 2వ తారీఖు నాడు 570,000 మందితోటి ఢిల్లీలో పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఆందోళన ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మాకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్స్ను తొందరగా నెరవేర్చాలని కోరుకుంటూ మేము వినమ్రత లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము.